నడిపించే యేసుని రక్తము కృపలో నడిపించే యేసుని రక్తము ప్రేమను కురిపించే యేసుని రక్తము కృపలో నడిపించే యేసుని రక్తము శాంతిని చేకూర్చే యేసుని రక్తము వాగ్దానములిచ్చు యేసుని రక్తము చిందినే రక్తము యేసుని రక్తము తొలగెను పాపము రక్తమే జీవము రక్తము పాప సంహారం యేసు రక్తము శాప పరిహారం ప్రభు యేసు రక్తము ప్రభు యేసు రక్తము ప్రభు యేసు రక్తము ప్రభు యేసు యేసు రక్తము పాప సంహారం యేసు రక్తము శాప పరిహారం. గుడ్ ఫ్రైడే అనేది మనకందరికీ తెలిసిన విషయమే. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున దేవుని యొక్క మహిమార్థమైన మాటలు, ఆయన చేసినటువంటి భూలోక పరిచయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటాం. గుడ్ ఫ్రైడే అనేది మన క్రైస్తవ సంఘములలో క్రైస్తవులలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సందర్భం. మంచి శుక్రవారంగా పిలువబడే ఈ యొక్క వారంలో ఎందుకు మంచి శుక్రవారం అనేది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వారాలని ఒకే రకంగా ఉంటాయి, ఇది మాత్రం మంచిదా అని సందేహం కన్నా ఎందుకు మంచిది అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈరోజు నా ప్రభువారు శుభవార్తకు ముగింపిస్తూ సువార్తకు నాంది పలికినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాత నిబంధన కాలంలో విమోచకుడు వస్తాడు, దావీదు కుమారుడు వస్తాడు, సింహాసనాన్ని అధిష్టిస్తాడు, మెస్సియా వస్తారు అని ఎదురు చూశారు. అలా వస్తారు అని చెప్పినప్పుడు, మెస్సియా వచ్చి చెప్పినప్పుడు కూడా స్వయంగా మాట వినలేదు. ఇంకా వస్తాడని ఇంకా ఎదురు చూస్తే సందర్భానికి ఆయన ఈరోజున ముగింపిస్తున్నాడు. మెస్సియా వచ్చాడు, మీ ముందు తిరిగినప్పుడు కూడా మీరు గమనించలేదు కనుక ఆ మెస్సియాక ఆయన నమ్ముకుంటే తప్ప విశ్వాసులకు ఇక మార్గం లేదనే సువార్తకు నాంది పలుకుతున్నటువంటి సందర్భం. అందువల్ల మనకు ఇది మంచి శుక్రవారం అనేది చెప్పుకోవాలి. సమస్తమైనటువంటి మానవ ప్రజల యొక్క సంపూర్ణమైన పాపము విమోచించి సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం ఇచ్చుటకు మేకల యొక్క కోళ్ళ యొక్క రక్తము కాకుండా తన స్వరక్తమనే చిందించి భూమి మీద నివసించిన సమస్తమైన ప్రాణులకు సృష్టి యావత్తు ఉన్నటువంటి సమస్తమైన దోషాలను తన రక్తం చేత తుడిచివేయబోతున్నటువంటి సందర్భం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందువల్ల మొదటి ఆదం ద్వారా వచ్చినటువంటి ఆ లోపాన్ని, ఆ పాపాన్ని రెండో ఆదముగా ఆయన వారసుడిగా సంపూర్ణమైనటువంటి విడుదల కలిగించడానికి దేవుని యొక్క అనాది కాల సంకల్పము ఆదికాండం 3:15 చెప్పినట్టుగా సాతాన్ని మడిమ మీద కొట్టేటువంటి సందర్భం ఈరోజు జరుగుతున్నది. ఆ విజయగాథ లోకానికి అందించబోతున్నారు కనుక ఈ రోజున మనకది మంచి శుక్రవారం అనేది తెలియవలసిన సందర్భం మనకుంది. యేసుప్రభువు వారు గురువారం రాత్రి అప్పగించబడి శుక్రవారం రోజున శిలో మరణం ఎక్కించే ఈ సందర్భంలో రాత్రి 12 గంటల కానుంచి ఆయన పట్టుకోవడం జరిగింది. 3 గంటల వరకు ఆయన ఒక గడియ, అది మూడో గడియ అంటాం. తెల్లవారుజాము 3 నుంచి 6 గంటల నాలుగో గడియ అంటాం. తెల్లవారుజామున ఆయనకు తీర్పు తీయడం జరిగింది. 9 గంటల వరకు ఆయన వీధిలో ఉంటే తిప్పుకుంటూ రావడం జరిగింది. 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 6 గంటలు ఆయన సిలువ దగ్గర కలవరకొండపై శ్రమ పడతాం మనం గమనిస్తాం. అప్పటి నుంచి ఆయన పలికినటువంటి 7 మాటలు ప్రపంచ క్రైస్తవ సంఘ చరిత్రలో ప్రకంపనలు, వాటి యొక్క అర్థాలు ఇప్పటికీ వెతుకునే క్రమంలో చాలామంది ఉన్నారు. ఏ ఉద్దేశంతో ఏ క్రమంతో చెప్పబడ్డాయో అన్నది చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్నప్పటికీ ప్రభువారు తన యొక్క ఉద్దేశాన్ని క్లియర్గా తను చెప్పదలుచుకున్నది చివరి సందేశముగా మనకు అందిస్తున్నారు. వాటిని గైకొని వాటి మనసావాచ నమ్మి విశ్వసించినట్లయితే మన జీవితంలో ప్రశస్తమైన మేలు, మన జీవితంలో సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన స్వాతంత్రం కలిగి పరలోక రాజ్యము, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మనకు ఇస్తున్నటువంటి ఈ ఆధిక్యతను అందరూ పొందుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభువారిని శిలువ మీద ఎక్కించినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాభా తన సొంత జనాభా ఉన్నారు. ఇజ్రాయెల్ అనబడినటువంటి యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు, రోమాధికారులు ఉన్నారు, మతాధికారులు, శాస్త్రులు, పరిచయలు, సర్దుకాయలు, ప్రధాన యాజకులు ఉన్నారు. ఆ సంఘటన చూడటానికి వచ్చినటువంటి వారు ఉన్నారు. చనిపోయిన లాజరును బతికించినప్పుడు ఆయన చూడటానికి వచ్చిన జనాభా ఉన్నారు. పస్కా పండుగ కోసం సిద్ధపడినటువంటి ప్రపంచ యూదులందరూ అక్కడ చేరి ఉన్నారు. అంతమంది సమక్షంలో జరుగుతున్నటువంటి ఒక బహిరంగ హింసా కార్యక్రమం, ఒక నిర్దోషిని శిలువ మీద ఎక్కించే కార్యక్రమం, వారందరూ దానికి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి ఒక బహిరంగ కార్యక్రమం. అటువంటి కార్యక్రమాలు చాలా ప్రమాదకరమైన అయినప్పుడు కూడా దైవ చిత్తము గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనంలో ఒకసారి మనం చూసినప్పుడు, అయితే ఆ బలులో అర్పించడం చేత ఏటేటా పాపముల జ్ఞాపనకు వచ్చుతున్నవి అంటారు. మనుషుల ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము కాక ఎంతమంది పాత నిబంధన కాలములో అర్పించినటువంటి ఈ అర్పణల వల్ల బలి అర్పించిన ప్రతి సందర్భంలో ఆ పాపంలో 10-10 గుర్తు వస్తున్నాయి. ప్రతి సంవత్సరం పస్కాపన జరుగుతారు, కానీ ప్రతి సంవత్సరం ఆ పాపాలు గుర్తుకొచ్చి దానికోసం బలి అర్పిస్తుంటారు. ఇటువంటివి ఇక్కడి నుంచి రద్దు అవుతున్నాయి. ఇంకా పాపాలు అనేది ఎన్నడూ కూడా జ్ఞాపం చేసుకుని పడవు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం ఒకసారి మనం చూసినప్పుడు, నిత్యుడొక ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషంగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవంగా దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అంటుంది. మనకు అర్పించినటువంటి ఆ యొక్క తన సొంత రక్తం ద్వారా మన పరిపూర్ణం చేయటం కాకుండా మృతులైనటువంటి మనను దేవునికి విరోధం చేయటం వల్ల వచ్చినటువంటి అనేక శ్రమలు, వేదల వల్ల ఆ నిర్జీవ క్రియల నుంచి జీవంలోకి రావడానికి మన అంతరంగాన్ని, మన మనస్సాక్షిని శుద్ధి చేస్తున్నారు అనేటువంటి సందర్భం ఈ రోజున గుడ్ ఫ్రైడే అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాక్య భాగాల ద్వారా మన ఆధ్యాత్మిక జీవితాన్ని మెరుగుపరుచుకుంటూ భౌతిక జీవితంలో ప్రభువారు ఇచ్చిన పిలుపును ఏ విధంగా అర్థం చేసుకుని అది మన కొరకు, మన యొక్క బిడ్డల కొరకు ఏర్పాటు చేసిన క్రమాన్ని మనం తెలుసుకున్నట్లయితే మన జీవితంలో మేలైన పాత్ర మనం పోషించిన వారం అవుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం ఒకసారి మనం చూసుకున్నప్పుడు, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడను ఆకాశమండముల కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆయన గురించి చెప్పినటువంటి మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారి ఒక లక్షణాలు పవిత్రును నిర్దోషియు నిష్కల్మషులను పాపలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అంటూ ఆయన గురించి చెప్పిన ప్రతి లక్షణాలను మనం గతకాలం నుంచి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రోజున ప్రభువారు తను పలికినటువంటి చివరి అంతిమైనటువంటి మాటలు 7 మాటలు కాలాన్ని బట్టి కుదించుకుంటూ సమయాన్ని బట్టి దాన్ని జ్ఞాపకం చేసుకుని మన సంఘాల్లోనూ మన కుటుంబాల్లో విరివిగా దేవుని యొక్క మహిమాత్మై ఈ యొక్క వాక్య భాగాలు మనకు ఆత్మీయంగా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈరోజు వీటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, ప్రార్థనతో ముందుకు వెళ్దాం. పరిశుద్ధమైన ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఆశీర్వాద బలంతో మనం బలోపేతం చేస్తూ మీ మహిమాత్మైన కార్యములు మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. శిలువపై పలికినటువంటి 7 మాటలు మా జీవితాల్లో ఉన్నతమైన దిశగా ఓ ప్రాధాన్యత కలిగే క్రైస్తవ జీవితం జీవించడానికి కావాల్సిన యోగ్యతగా మమ్మల్ని బలోపేతం చేస్తూ మీ మహిమాత్మే మమ్మల్ని అందరినీ మా పాప జీవితాలను మా యొక్క మనసాక్షిని గద్దించి సంపూర్ణమైన వివేచనతో సంపూర్ణ విధేయతతో మిమ్మల్ని అనుసరించి వచ్చినట్టుగా సంఘాన్ని సంఘబిడ్డలను ఆయత్తపరచమని యేసుక్రీస్తునామ వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సిలువలో పలికినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 7 మాటలు ప్రభువారి పరిహారాన్ని మనం యొక్క వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం. 7 మాటల్లో 7 ప్రాముఖ్యమైన విషయాలు, 7 సందర్భాలు, 7 ప్రాముఖ్యంగా మనం గుర్తుంచుకోవాలి. సిలువపై పలికినటువంటి 7 మాటల్లో మొదటి 3 మాటలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, తర్వాత 12 గంటల నుంచి 3 గంటల వరకు 4 మాటలు ఆయన పలికేయని మనం ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి 2 మాటల్లో 1వ వాక్యం 2వ మాటలలో తండ్రి అని సంబోధించేటువంటి 2 పదాలు ఉచ్చరించబడతాయి. 4వ దాంట్లో నాదేవ నాదేవ అంటూ పలకడం మనం గమనించుకోవాలి. ఇది ఎందుకు జరిగిందన్నది వాక్యానుసారంగా మనం గమనించినప్పుడు ఆ తేడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. మన తండ్రి అయిన దేవుడు 6 రోజుల్లో సృష్టి యావత్తు కార్యక్రమాలను సృష్టి నిర్మించి ముగించి 7వ రోజున విశ్రాంతి తీసుకున్న సందర్భంగానే ప్రభువైన యేసుక్రీస్తు వారు 6 రోజుల 6 మాటలు ముగించి 7వ రోజున సంపూర్ణమైన విశ్రాంతికి అడుగు పెడుతున్న ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందువల్ల మనకు ప్రాముఖ్యమైనటువంటి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అందులో మొదటగా పలికిన మాట లోకాసు 23వ అధ్యాయము 34వ వచనంలో తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించుము అనేటువంటి ఈ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు వీరిని క్షమించుము అనే సందర్భం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వీరు అంటే ఎవరు అన్నది మనం చర్చించుకుంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఆయన ప్రభువారు మరణించే సమయానికి, శిలువ ఎక్కించే సమయానికి ఆయన వెన్నంటి వచ్చినవారు, ఆయనతో పాటు ఉన్నవారు యూదులు, బంధువులు, స్నేహితులు, శిష్యులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, అలాగే ఇజ్రాయేల్ అనబడిన ప్రత్యేకమైన యూదులైన వారు, కన్వర్టెడ్ యూదులు, ఆ కార్యక్రమం చూడటానికి వచ్చిన వారు ప్రభు యొక్క హింసలు గమనించి వాటిని జరుగుతున్న విషయాన్ని బట్టి దుఃఖిస్తూ రోధిస్తూ ఉన్నటువంటి అనేక మంది స్త్రీలు, ఆయన పరిచర్య ద్వారా మేలు పొందిన వారు, లబ్ధి పొందిన వారు అనేక మంది ఆయన చూడటానికి వచ్చిన ఈ సందర్భం వారందరి గురించి ముఖ్యంగా 2 వ్యక్తులు, ఒకరు ప్రభువుని అని తెలిసి ఆయన మెస్సీయగా అంగీకరించగా కేవలం సాధారణ మనిషిగానే ద్రోహం చేశారు అని చెప్తూ రాయి ద్రోహం కింద ఆయన హింసిస్తున్నటువంటి రోమా ప్రభుత్వ అధికారులు. 2 ప్రవచనాలని అన్ని కూడా తెలిసి కూడా, ప్రవచనానుసారమైనటువంటి వ్యక్తి ఈయనని తెలిసి కూడా ఆయన సాధారణ మనిషిగా అంగీకరించి ఆయనే ప్రభు దేవుడును మెస్సియా అనే విషయాన్ని చెప్పినప్పుడు అంగీకరించగా అసూయతో ఆయన చంపడానికి ముందుకు వచ్చిన యోధా మత పెద్దలు అధికారులు ఈ రెండు తెగల గురించి ప్రత్యేకించి వీరిని క్షమించము అనే అడగటంలో అతిశయోక్తి కాదనేది మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రవచనం మొదటి వారిని మనం చూసినప్పుడు ప్రభుత్వపరమైనటువంటి నిబంధనలు అనుసరించి రామప్రభుత్వ అధికారుల ప్రకారంగా తీర్పు న్యాయస్థానం తీర్పు ప్రకారంగా వారిని ఒక దోషిగా ఆయన హింసించినటువంటి విధానం, ఎంతగా ఆయన హింసించినా కూడా ఎన్ని రకాలుగా హింసించినా కూడా ఆయనలో ఎటువంటి ప్రతిస్పందన ఎదురు తిరగటం లేకపోవటం వారందరూ ఆశ్చర్యానికి గురి చేసిన అధికారాన్ని బట్టి బాధ్యతను బట్టి నెరవేర్తించిన ఆ యొక్క అధికారుల మొత్తాన్ని ప్రభువారు క్షమించమని వేడుకుంటున్నారు. కారణం వారు తెలియకనే ఈ పనులు చేస్తున్నారు. రెండవది ప్రవచనము దావీదు వంశము ఆ యొక్క కుటుంబీకులకు సంబంధించినటువంటి వారసత్వ విధానం సంపూర్ణంగా తెలిసినా కూడా కేవలం అసూయ చేత మెస్సియగా అని పిలువబడతారేమో ఆ భయాందం చేత ప్రభువారిని మానవుడిగా బలహీనం చేసి ఆయన ఉద్దేశాన్ని ఆయన ప్రచారాన్ని ముందు రానియకుండా తొక్కివేయాలని ఉద్దేశంతో చేస్తున్న ఒక అసూయ దుష్టాలోచన తుక్కు వేస్తున్నాం అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమం వీరిరువురిని వారు కూడా తెలియకనే చేస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ మనం ప్రభువారు వారిని క్షమించమని అడుగుతున్నారు. మూడవది ప్రభువారు ఎందుకు హింసలు భరిస్తున్నారో ఆయన భరించవలసిన అవసరం ఏంటో ఈ హింసల వల్ల తాను చేసిన కార్యక్రమాలను కూడా పబ్లిక్లో నిరాదరణ అయిపోతున్నప్పుడు కూడా దాన్ని ఎందుకు ప్రభువారు ఖండించడం లేదో అని తెలియక ఆయన గురించి విలపిస్తున్నటువంటి అనేక మంది గురించి కూడా వారి గురించి కూడా క్షమాపణ ప్రభువారు కోరుతున్న ఈ సందర్భం జ్ఞాపం చేసుకోవాలి. వీరందరికీ అత్యధికంగా అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 36వ వచనంలో అపోస్తుల పేతురు ప్రభువారి పట్ల చేసినటువంటి విషయాన్ని గురించి చాలా స్పష్టంగా చాలా విధానంగా ఆ ఇజ్రాయెల్ ప్రజలకు గట్టిగా చెబుతున్న మాట, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. ఇది ఇజ్రాయెల్ వంశమంతయు రూఢిగా తెలుసుకొని చెప్పాను. ఈ హింసకంతరకు కారణమైనటువంటి ఇజ్రాయెల్ తమ మధ్య వచ్చినటువంటి మొదటి రాకలో ఉన్న మెస్సియాను గ్రహించగా ఒక మనిషిగానే హింస పెడుతున్నప్పుడు పేతురు ఆ మాటతో ఖండిస్తున్నారు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను అంటే మెస్సియగాను నియమించను. ఇది మీరు తెలుసుకోకపోతే మీ జీవితం అంతా కూడా క్షమాపణ లేని జీవితం అయిపోద్ది అని తీవ్రంగా హెచ్చరిస్తున్న ఈ సందర్భం మనం గమనించుకోవాలి. అదే 2వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన కూర్చుని దావీదు ఇట్లను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూస్తుంటేనే ఆయన నా కుడిపార్శ్వన ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఈ మాటలను బట్టి చూసినప్పుడు కూడా నేను ఎల్లప్పుడూ నా ఎదుట నా ప్రభువును చూసింది అంటారు. దావీదు పలుకుతున్నట్టు మాట ఆ ప్రభు ఎవరో ప్రవచనానుసారంగా అనేక మంది ధర్మశాస్త్రం సంబంధంగా జ్ఞాపం చేసినప్పుడు ప్రవచన కర్తలు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని ఆ కొన్నటువంటి ఇజ్రాయెల్కి బాగా తెలుసు. కానీ అసూయ రాగద్వేషాలతో మెస్సియానే నిరాకరిస్తున్న వారి పట్ల మనం చింతించవలసిన అవసరం ఉంది. చాలామంది కూడా ఈ రోజుల్లో ప్రభువారిని తెలియకనే యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని చేసిన త్యాగం తెలిసిన కానీ సాంప్రదాయాన్ని బట్టి వంశాచారాన్ని బట్టి పూర్వీకులు చేసిన పనులను బట్టి రక్షకుడిగా అంగీకరించగా పాత విధానాలను బట్టి వేలాడుతూ తమకు కావలసినటువంటి రక్షణను పొందలేక నరక పాత్ర అనుభవించబోతున్న అనేక మంది విషయంలో మనం జాలిపడవలసిన సందర్భం ఉంది. కనుక దీన్ని క్షమించమని మనం కూడా వేడుకోవాల్సిన సందర్భం ఉంది. అందుకని ప్రభువారు వారిని క్షమించమని వేడుకుతున్నారు. ప్రభువారు ఈ 7 మాటలు పలికే సందర్భంలో ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కల్వరి కొండ మీద ప్రధాన యాజకుడిగా పలుకుతున్న మాటలని మనం గమనించాలి. ఎందుకంటే ప్రభువారు పాత నిబంధనల ప్రకారంగా ప్రత్యక్ష గుడారంలో ఆవరణ అతి పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థానంలో పస్కా బలి రోజున ప్రధాన యాజకుడు వెళ్ళి బలి అర్పణ చేసేటువంటి సందర్భం మనకు తెలుసు. అదే క్రమంలో ప్రభువారు మేకల యొక్క కోడెల యొక్క రక్తము కాకుండా తన రక్తమును ప్రాణమును రెండును అర్పిస్తున్నటువంటి ఈ సందర్భం ప్రధాన యాజకుడిగా ఆయన మనం పోల్చి చూసుకోవాల్సిన సందర్భం ఉంది. ఆ సందర్భంలో అతి పరిశుద్ధ స్థలంలో ఎక్కడైతే ఆయన నిలబడ్డాడో, బైబిల్ గ్రంథములు ఎక్కడైతే యేసుక్రీస్తు వారు ఎక్కడ ఏ సందర్భంలో మాట్లాడినా, కూర్చున్నా, లేచినా, ప్రతి సందర్భం కూడా ఒక చరిత్ర ఉంది. ప్రతి సందర్భం కూడా ఒక ప్రవచనం నెరవేరుతుంది. ఆయన ఏది చేసినా కూడా దాని వెనకాల ప్రవచనం ఉంటుంది. అలాగే ఈ రోజున ప్రభువారు తాను శిలువ మీద 6 గంటల చెప్పు అక్కడ ఉన్నప్పుడు కూడా అది అతి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధమైనటువంటి స్థలంగానే మనం భావించి అందులో ప్రధాన యాజకుడు అర్పిస్తున్నటువంటి ఆ రక్త ప్రోక్షణ గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ ప్రధాన యాజకుడికి పలుకుతున్నటువంటి తొలి మాట తండ్రి అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక తండ్రి ప్రధాన యాజకుడు అర్పించాలంటే తాను తండ్రిని సంబోధించాలి. ఆ సంబోధన ఇక్కడ వివరిస్తూ ఆ మాటను ఇక్కడ పలుకుతున్న సందర్భం ఈ రోజున తండ్రి వీరేం చేస్తున్నారో వీరిని క్షమించము, వారికి తెలియక చేస్తూనే మాటలే మనం క్షమించాలి. ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి యేసు ప్రభు వారు ఈ లోకానికి అందిస్తున్నటువంటి 7 మాటల ద్వారా ప్రత్యేకించి మనం గమనించవలసింది సంఘము ప్రారంభించవలసిన సందర్భం వచ్చింది. ఆ సంఘములో అనుసరించవలసినటువంటి ప్రత్యేకమైన సేవా నియమాలు ప్రభువారి 7 మాటల ద్వారా మనం జ్ఞాపకం చేస్తున్నారని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన సందర్భం ఉంది. చాలా సందర్భంలో ఆయన మనకి మాటల్లో అనేక సందర్భాలు అనేక రకాలుగా 7 సువార్తలు, 7 ప్రసంగాలు, 7 విధానాలు రకరకాలు చెబుతాం. కానీ ఇది 7 సంఘ పరిచయలో అంతర్గత సర్వీసులో 7 భాగాలుగా దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఆధ్యాత్మిక మేలు జరుగుతోంది. అందులో మొదటి భాగంగా మనం కాపరి హోదాలో, ప్రధాన కాపరి హోదాలో, ముఖ్యమైన కాపరి హోదాలో తండ్రిని పాపములు క్షమించడమే కాకుండా ఎదుటివారు చేసేటువంటి సమస్తమైన దోషంలో క్షమాపణ కోరాలి. ఎందుకంటే తెలిసి చేసేటువంటి, తెలియక చేసేటువంటి అనేక మంది దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు తెలియక అనేక మంది పొరపాటు చేసినప్పుడు వారందరి గురించి క్షమాపణ అడగాల్సింది. రాజుల కొరకు, యాజకుల కొరకు మీరు ప్రార్థన చేయమని చెప్పిన సందర్భాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి మాటను ఈ విధంగా సంఘము అనుసరించాల్సిన క్షమాపణ ప్రార్థన అనేది మనం గుర్తుంచుకోవాలి. రెండవ వాక్యంగా మనం చూసినప్పుడు లోకా సువార్త 23:43 నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అనే వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఇది ప్రభువారికి ఇరుపక్కన ఉన్నటువంటి దొంగల మధ్య ఆయన వేలాడుతున్నప్పుడు ఆ దొంగల్లో కుడివైపు దొంగ అడిగిన మాటకు సమాధానంగా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఇక్కడ నాతో కూడా పరదేశంలో ఉందువు అనే మాట ఒక వాగ్దానం చేస్తున్నారు, ఒక ప్రామిస్ చేస్తున్నారు. ప్రభువారు మరణించిన వెంటనే పరదేశికి వెళ్తున్నట్టు నాతో పాటు నేను తీసుకువెళ్తాను అనే వాగ్దానం ఇక్కడ ఇస్తున్నారు. పరదేశం అనేది ఎక్కడ ఉంది అనేది ఒకసారి మనం గమనించి చూసినట్టయితే బైబిల్లో వివిధ రకాలుగా సందర్భాలు ఉన్నాయి. పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ ప్రభువారి గురించి పరదేశ విషయాల్లో భూపాతలం కింద పాతలంలో చరణే పరదేశిగా ప్రభువారు మార్చారని చెప్పేటువంటి సందర్భాలు మనకున్నాయి. కానీ ఇంకొక కోణంలో మనం దీన్ని అర్థం చేసుకున్నప్పుడు ఈ పరదేశం గురించి పాత నిబంధనల కాలం మనం చెప్పింది ప్యారడైజ్ ఆఫ్ ఈడెన్ అని, ఏదేం తోటనే పరదేశిగా ఆదికాండం 2:8 మనకి ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీన్ని తెలుగులో కన్నా ఇంగ్లీష్లో మనం చదువుకున్నప్పుడు ప్యారడైజ్ ఆఫ్ ఈడెన్ అనేది ఏదేం తోటే మనకు పారదేశం అనేది చెప్పబడినటువంటి అలంకారమైన భాష అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దాని ప్రకారంగా ఈ యొక్క దొంగకు ప్రభువారు ఇచ్చిన వాగ్దానము ఏదేని తోట ఎప్పుడైతే మనుషులకు కనపడకుండా మరుగైపోయినదో ఆ మరుగుపైన ఏదెన్ తోటనే మళ్ళా వెలుగులోకి తీస్తున్న విషయం అదే పరదేశిగా ప్రభువారు అంగీకరిస్తున్న విషయం. దానిలో ప్రవేశించడానికి ప్రభువారు ఈ దొంగను తీసుకువెళ్తాను ప్రామిస్ చేసిన విషయం అక్కడ కనుక ఆయన చేరినట్లయితే ఆ ఏదైనా తోటలో ఆ ప్రదేశంలో ఎటువంటి చీకు చింత ఉండదు, ఎటువంటి అశాంతి ఉండదు, ఎటువంటి రాగద్వేషాలు ఉండవు, ప్రశాంతత ఉంటుంది, ఎటువంటి ఇబ్బందికర వాతావరణం ఉండవు. దేవుడు సంచరించేటువంటి స్థలం కనుక అక్కడకు ప్రతి మనిషికి మనోనిబ్బరం ఉంటుంది. ఆ సందర్భంగా ప్రభువారు ఎప్పుడైతే ఆదాం నుంచి పాపం నుంచి వారిని బయట పంపేశారో పాపం వలన వచ్చినటువంటి ఆ ఏదైనా తోట మనుషులకు ఎలాగ మరుగై ఉన్నదో కెరువుల మధ్య ఆ యొక్క సంరక్షణలో ఆ ఏదైనా తోటను మనుషులకు మరుగు చేయబడిందో ఈరోజు మన అదే గమనిస్తుంటాం. కల్వరి కొండపై కెరువులు మనం ఊహించినట్టే ఆ కెరువుల మధ్యగా వినిపిస్తున్న స్వరం ప్రభువైన యేసుక్రీస్తు స్వరంగా మనం భావించినట్లయితే ఆయన వినిపిస్తున్న స్వరం పరదేశ వాగ్దానం. ఆ పరదేశ వాగ్దానమే ఏదైనా తోటలోకి ప్రవేశం, తిరిగి ఉనికిలోకి తీస్తున్నటువంటి ప్రదేశం, ఎటువంటి చీకు చింత లేనటువంటి ప్రదేశం. ఈ పరదేశ యొక్క వాగ్దానం మరుగు చేయబడిన ఈ పరదేశం తిరిగి మనకి రప్పించి వాగ్దానంగా మనకు అందిస్తూ మనోనిబ్బరం కల్పిస్తూ ఎవరికి ఇబ్బంది లేనటువంటి ప్రశాంతతో ఆత్మలో ప్రశాంతత పొందే విధంగా ప్రభువారు పలుకుతున్నటువంటి విషయం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:4 మనం చూసుకున్నప్పుడు అందులో అట్టి మనుషుడు నేను ఎరుగుదును, అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచింపశక్యముగాని మాటలు వినెను, ఆ మాటలు మనుషుడు పలుకకూడదు అంటూ పలికిన మాటలు ఇది 3వ ఆకాశమునకు చేర్చబడింది అని ఈ సందర్భాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే సందర్భంలో 2వ వచనంలో ప్రకటన గ్రంథం 2:7 దేవుని పరదేశంలో జీవవృక్ష ఫలమును తిననిచ్చును అంటూ ప్రభువారు చెప్పిన ఈ యొక్క భవిష్యత్ కార్యక్రమం సంబంధించినటువంటి భవిష్యత్ ప్రవచనం సంబంధించి యోహానుకు చూపించే ఆ దర్శనంలో సంఘానికి ఇస్తున్నటువంటి ఆధిక్యత దేవుని పరదేశంలో అంటే పరదేశంలో దేవుడు ఉండే సంచరించే స్థలం, ఆ పరదేశంలో జీవవృక్ష ఫలాన్ని భుజింపనిస్తాను అనేటువంటి వాగ్దానం సంఘానికి ఇవ్వబడింది. అదే మాట ఇక్కడ ఒక దొంగకు ప్రభువారు ఇస్తున్నటువంటి వాగ్దానం. ఎందుకు ఆయనకంత వాగ్దానం ఇవ్వబడింది? ఆ దొంగ ప్రభువును చూసిన విధానం, గుర్తించిన విధానమే చాలా ప్రాముఖ్యత. నీవు నిర్దోషివని, నీవే నిజదేవుడు అని ఆయన పలికినటువంటి మాటలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొద్ది నిమిషాల్లోనే ప్రభువుని ఆయనే మెస్సియా అని ఎప్పుడైతే గ్రహించాడో ఆ గ్రహించిన మాటలను బట్టి ప్రభువారు ఆయనకు ఆ వాగ్దానం ఇస్తున్నారు. ఆయనకు బాప్తిజం లేదు, పశ్చాత్తాపం లేదు, మారు మనసు అనేది కనపడకపోయినా ఆ క్షణంలోనే మారు మనసు పశ్చాత్తాపం అన్నీ కలిగి మనకిది దోష నేరమే కానీ ఆయన ప్రభువారు ఎటువంటి నేరం లేకుండా దోషం లేకుండా మన కొరకు శిక్ష అనుభవిస్తానని ఎప్పుడైతే గుర్తించారో ఆ గుర్తింపుకు ప్రభు మెచ్చుకుని కల్వరిలో తొలి విశ్వాసి ఈ దొంగ అనే విషయం మనం జ్ఞాపకం చేసుకుని ఆ దొంగకు దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత, ప్రభువారు ఇచ్చిన ఆధిక్యత మరుగై ఉన్నటువంటి ఒక సుందరమైనటువంటి తోటను దానికి మనకు తిరిగి ఉనికిలో తీసుకొచ్చి మనకి స్వాంతనం చేకూరుస్తున్నటువంటి ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే సంఘ సర్వీసులో భాగంగా దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే సంఘం కాపరి సంఘంలో చేరి వచ్చినటువంటి ప్రతి విశ్వాసకి మారు మనసు పొంది బాప్తిజం పొంది పరిశుద్ధాత్మ వరం పొందండి. పరిశుద్ధాత్మ వరం పొందినప్పుడు మీ జీవితంలో ఉన్నతమైనటువంటి పాపం చేయని సంకల్పం నుంచి దూరంగా నెట్టవేయబడతారు. కనుక అటువంటి వరం పొందడానికి మీరందరూ ఒక భరోసా అయినటువంటి వాగ్దానం, ఓ భరోసా అయినటువంటి మాటలు, విశ్వాసం ధైర్యం చేకూర్చేటువంటి మాటలు పలకవలసిన సందర్భం ఈ సంఘ సర్వీసులో 2వ భాగం అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. 3వ మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యోహాను సువార్త 19:26 మనం చూసినప్పుడు అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అంటూ పలికినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది రెండు సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. అప్పగించడం, బాధ్యతలను పంచుట అనే విషయం కూడా మనం ఈ సందర్భం జ్ఞాపకం చేసుకుంటాం. అప్పగించుట అనేది రెండు రకాలుగా ఇక్కడ మనం అధ్యయనం చేసుకోవాలి. వాడి సాంఘిక స్థితి, రెండు ఆధ్యాత్మిక స్థితి. సాంఘిక స్థితిలో మరియకు యోహాను అప్పచెప్పటం, యోహానుకు మరియకు అప్పచెప్పటం ఇది భౌతిక జీవితంలో సహజంగా జరగేసేటువంటి ప్రక్రియ. కారణం పెద్ద కుమారుడైనటువంటి ఒకే ఒక్క సంతానంగా మన లేఖనాలు చెప్పేటువంటి మరియా కుటుంబంలో ఆయన చనిపోయిన తర్వాత భర్త కోల్పోయి కుమారుని కోల్పోయినటువంటి తల్లి ఎటువంటి వేదన, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటుందో, ఆమె చివరి దశలో అనాధారంగా గురి కాకుండా ఉండటానికి భౌతిక సంరక్షణ, చెల్లి తన పినతల్లి కుమారుడిగా ఉన్నటువంటి యోహాను తల్లి బాధ్యతలు అప్పగించిన ఆ వైనం, తను ఎంతగానో ప్రేమించినటువంటి శిష్యుడైన యోహానుకు తన తల్లి బాధ్యతను, తన కుమారుడి బాధ్యతను తన తల్లికి, ఈ రెండు బాధ్యతలు ఒకరివరికి అప్పగించడం ద్వారా బంధుత్వాన్ని, సాంప్రదాయాన్ని, అది వంటతనాన్ని పాదోయడానికి సాంఘికమైనటువంటి ఈ తలంపు ప్రభువారు బాధ్యతను తప్పించుకోక అక్కడ వారికి అప్పగిస్తూ సామాజికంగా జీవించే విధానాన్ని, వివిధ సాంప్రదాయాన్ని గౌరవించిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అదే సందర్భంగా ఆధ్యాత్మిక స్థితిలో చూసినప్పుడు భర్తను ఆల్రెడీ కోల్పోయి విచారణ ఉన్నటువంటి మరియా అదే సందర్భంలో ఎంతో ప్రముఖగాను, ఎంతో గొప్పగాను పరలోకం నుంచి దేవుని యొక్క స్వరము గాబ్రియల్ చేత ఒక వాగ్దాన పుత్రుడిగా ఈ లోకాన్ని పరిచయమైనటువంటి యేసు, ఆయన యొక్క దశలో ఒక యవన దశలోనే బహిరంగ అందచేత హింసించబడి తీవ్రమైన నేరారోపణ చేసిన వ్యక్తిగా చంపబడటం ఏ తల్లి కూడా సహించలేనిది, భరించలేనిది. ఈ స్థితిలో కొంతమంది ఉన్మాదానికి గురై చివరికి దేవుడు మా పట్ల అన్యాయం చేసే నమ్మి ఆ దేవుడిని దూరం చేసుకుని దూరంగా వాళ్ళు ఉండేటువంటి సందర్భం, అసలు దేవుడే లేడని ఒక ఉండేటువంటి సందర్భం రాకుండా ప్రభువారు తన తల్లికి ఒక ఆదరణ దయచేశారు. ఇది ఆధ్యాత్మిక స్థితి అనేది మనం గమనించాలి. ఆ సందర్భంలోనే మనం ఈ అప్పగింతల బాధ్యత చూసుకున్నప్పుడు సంఘంలో కూడా మనం అలాగే ఒకరినొకరు సంఘ పరిచర్య విధానాన్ని అప్పగించుకోవాల్సిన సందర్భం ఉంది. అపోస్తుల కార్యం 6:3-7 మనం చదువుకున్నప్పుడు పౌలు కూడా సంఘాన్ని 7 పెద్దలతో పరిచయం చేసి 7 పెద్ద నాయకులుగా నియమించి ఈ సంఘ పరిచర్య విధానాలను అందరికి అప్పగిస్తున్న విషయం మనం జ్ఞాపకం చేసుకుంటాం. నిర్గమకాండం 18:21 కూడా ఇజ్రాయెల్కు తన మామ మోషేకు తన మామ అందరం పరిపాలించాలి, సమాజంలో ఉన్నవారందరినీ న్యాయమైన తీర్పు తీర్చాలంటే ఒకరి వల్ల సాధ్యపడదు, అందుకని 1000 మందికి ఒకళ్ళు, 50 మందికి, 100 మంది, 10 మందికి ఒకళ్ళు ఎట్లాగూ అధిపతులను నియమించి వారి ద్వారా పరిపాలన చేయించడం తేలిక అంటూ ఆ నాయకులను సెలెక్ట్ చేసి విధానం మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విధంగా పరిచర్య ధర్మాన్ని విస్తరింపజేసినప్పుడు ఒక్కరిగా ఏది చేయలేరు, కానీ అందరికి బాధ్యతను అప్పగించడం ద్వారా మాత్రమే దాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. కనుక ఈ క్రమంలో చాలా సందర్భాల్లో చాలామంది వ్యక్తుల్లో పరిచర్య అప్పగించినప్పుడు కొంత విశ్వాసం కోల్పోయేటువంటి వ్యక్తులకి ఒక ప్రాథమికమైన లక్షణం ఉంటుంది. ఆ లక్షణం గురించి తిమోతి రాసిన మొదటి పత్రిక 6:6 ఒక మాట పౌలు చెబుతున్న విషయం మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీళ్ళకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసమును తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి అని. ఎప్పుడైతే సంఘ పరిచర్య బాధ్యతలు అప్పగించుకున్నామో దాన్ని స్వీకరించిన వారు ఇది దైవ కార్యమని నమ్మక దైవాన్ని కూడా తమకు అనుకూలమైన విధానంతో మార్చుకుని తద్వారా దేవునికి మహిమకరంగా ఉండాల్సిన వారు దేవునికి కష్టంగా భావించే, అమర్యాదగా ప్రవర్తించే దేవుని की అపకీర్తిని తీసుకొచ్చేటువంటి విధానంగా ధనాపేక్షతో సంఘాన్ని చెడగొట్టేటువంటి నాయకుల పట్ల వాళ్ళు తమ విశ్వాసం కోల్పోక వాళ్ళు అనేక మందికి నష్టాన్ని కల్పించడం వల్ల తమ విశ్వాసంతో పాటు తన యొక్క భ్రష్టత్వాన్ని కూడా పొందుతున్నారు అనేది ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాలి. కనుక సంఘ నాయకత్వంలో అప్పగించబడిన నాయకులందరూ కూడా దైవభీతి ఉండక తాగుబోతనంతోనూ ధనాశతోనూ ప్రవర్తిస్తే మీకు శిక్ష తప్పదు. అది దాని నుంచి కొంతమంది కొన్ని సందర్భాల్లో సంఘ కానుకలు కూడా దొంగిలించేటువంటి నాయకులు కొంతమంది ఉంటారు. వీరందరికీ ఈ రాబోయే కాలం పొందే శిక్ష చాలా తీవ్రమైంది. అది అర్థం చేసుకుని దైవభీతితో నలగబోతే మీ దేశానికి పెద్దానికి తీర్పులో జవాబు చెప్పాల్సి ఉంటుంది. అందుకని మత్తయి సువార్త 28:20 ప్రభువారు ఈ అప్పగించే పని, సువార్తను బోధించే పని సమస్త ప్రజలకు అందరికీ అప్పగించారు. మనందరం దేవుని పని చేయడానికి పిలువబడ్డాం. అందువల్ల ఎవరికి ఇచ్చిన బాధ్యత వారు సమర్థించడమే ఈ బాధ్యతలు పంచుకోవటం. దానిలో ఎవరు తప్పించుకోవాల్సిన సందర్భం లేదు, అవసరం లేదు, తప్పించుకునే వీలు లేదు. అందువల్ల ఈ బాధ్యత మనం పంపించుకోవాలా. సంఘపరంగా బాధ్యతను పంచడం ముఖ్యమనేది సంఘ కాపులు కూడా ఈ విషయంలో జ్ఞాపకం చేసుకోవాలి. 4వ వచనంగా ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నేలా విడిచితివి అని ప్రభువారు చెబుతున్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది చీకటి ప్రభువారు శిలువ మీద ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో చీకటి కమ్మింది. ఆ చీకటిలో మనుషులు ఒకరినొకరు కనిపించలేదు. ఇది దేవునికి ప్రభుకి మాత్రమే జరుగుతున్న సంఘటన. దగ్గరున్న వారు మాత్రమే మాట విని ఉండొచ్చు, అందుకని ఇక్కడ రాయబడ్డాయి. కానీ దాని అర్థం కానీ దాని భావం కానీ అంత తేలిక అర్థం కాదు దేవునికి తనకు జరిగిన ఈ సంభాషణలో. ఆయన అంటున్న మాట నా దేవ నా నేల విడిచితివి అని అంటున్నారు. ఇది బలహీనత ఉండేటువంటి మాట, బలహీన మనుషులు పలికేటువంటి మాట. ఇప్పటిదాకా దేవుడు తనతో ఉన్నాడు, నా యందు నీవును నీ యందు నేను అంటూ యోహాను సువార్త 17:17 చెప్పినటువంటి యేసే తండ్రి నా యందు జీవించుతున్నాడు, నేను తండ్రి యందు జీవించుతున్నా అని పలికినటువంటి యేసే ఈ రోజున అదే మాట ఆయన అంటూ నా దేవా నా నేల చేయి విడిచితివి, నన్ను ఎందుకు వదిలేసి వెళ్తున్నావు అని అంటూ ప్రశ్నిస్తున్న ఈ సమయానికి ఈ ప్రశ్నకు ఎటువంటి సమాధానం ప్రపంచంలో ఎవరో చెప్పలేరు. కారణం ఈయన మొదటి నుంచి తన పుట్టుకతోనే ఆత్మతో దేవునితో నింపబడ్డవాడు. తన తల్లి మరియ కూడా ఆది నుంచి తన కుమారుడుగా ఈ లోకాన్ని పరిచయం అయింది. గాబ్రియల్ దూత చెప్పబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన తల్లితోనే ఆయనతో సంచరించి ఉన్నాడు. అప్పటి నుంచి పరిశుద్ధాత్మ శక్తితో నడవబడుతున్నాడు. తన బాప్తిజం పొందిన సమయంలో కూడా తండ్రి అయిన దేవుడు తనతో పలికాడు, ఆకాశ స్వరం నుంచి మాట్లాడాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రతి పరిచర్య వెనుకల తండ్రి స్వరం ప్రత్యేకంగా సాక్ష్యం ఇస్తూనే ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఆయనతో ఎన్నంటే ఉన్నారు. ఇవన్నీ ఈ రోజున ఈ క్షణంలో తనకు అందుబాటులో లేకపోగా తను విడిచి వెళుతున్నారు అనేటువంటి ఈ భావన మనిషికి అర్థం కాదు. దేవుడు తన శక్తిని తను కోల్పోతున్నాడు అనేది ఎవరు ఊహించాక చెప్పేటువంటి సందర్భం కాలేదు. అయినా కూడా మానవులుగా మనకి ఇవ్వబడిన దాని గురించి మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ యొక్క దేవునికి ఉన్నటువంటి ఈ ఉన్నతమైన ఇది మనం ప్రార్థన పూర్వకంగా అర్థం చేసుకున్నప్పుడు ఇది విజ్ఞాపన ప్రార్థన అనుకోవాలి. ప్రతి విశ్వాసి తన సంఘాన్ని తన యొక్క ఉద్దేశాన్ని దేవునికి ప్రార్థన పూర్వకంగా ఎలా అప్పచెప్తామో అదేవిధంగా యోహాను సువార్త 17:11 తండ్రితో అనేటువంటి మాట మనము ఏకమై ఉన్నాము అంటారు. ఇక తండ్రిని కుమారుని విభజించి ఎవరు ఊహించలేరు, కుమారుని తండ్రి వేరువేరుని ఎవరు ఊహించలేరు. కానీ ఇక్కడ నన్ను విడిచి వెళ్తున్నారు అనేటువంటి భావం, ఆ భాష ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. అయినా కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ రోజున ఆత్మ సంబంధమైన తండ్రి శరీర సంబంధమైన యేసు వీరిద్దరూ ఒక ప్రయోజన నిమిత్తమై లోకానికి పరిచయం అయినప్పటికీ ఇప్పుడు ఆ ప్రయోజనం నెరవేర్చే సమయంలో తండ్రి తనను విడిచి వెళ్తున్నటువంటి ఈ సందర్భం మనం ఈ రోజున జ్ఞాపం చేసుకొని పూర్వకాలంలో ఆదికాండంలో 2వ అధ్యాయం 17వ వచనంలో ఆదాముకు ఏదైనా తోటలో ఉన్నటువంటి అన్ని చెట్ల ఫలాలు తినడానికి అనుమతిచ్చి మంచి చెట్లు చిరునిచ్చే వృక్ష ఫలాలు మాత్రం తినకూడదని ఆజ్ఞాపించారు. అది తినుదినమని నువ్వు ఖచ్చితంగా మరణిస్తామని చెప్పినప్పుడు ఆ సందర్భంలో ఆదాముకు ఆ మరణ వేదన బాధ తెలియదు, అది ఎట్లా ఉన్నా కూడా తెలియదు. కానీ యేసుప్రభు వారికి సంపూర్ణంగా ఆ మరణం తెలుసు, బాధ తెలుసు. ఆనాడు ఆదాముకు తాను పొందినటువంటి ఆ వేదన వల్ల, బాధ వల్ల తర్వాత వచ్చే జనరేషన్ ఎంత ప్రభావితం కలిగి ఉంటుందో ఆయనకు ఆ రోజు తెలియపోవచ్చు. ఆ మరణం యొక్క రుచి కూడా ఆయన తెలియలేదు, తన చివరి దశలో తెలిసి ఉండొచ్చు. కానీ ప్రభువారు చెప్పిన మాటకు అప్పుడు ఆయనకు అంత భావం అర్థం లేదు. కానీ ఏనాడైతే పండు తిని పాపం చేసేదో అప్పుడు ఆయన బ్రతికుండా కూడా జీవోత్సవమై అన్నాడు. ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి. ప్రభువారు తండ్రి తన చేతిని విడిచేయడం చెప్పడంతో కేవలం మానవుడిగా, సగం చనిపోయినటువంటి వ్యక్తిగా, ఆత్మ లేనటువంటి వ్యక్తి ఇక్కడ కనపడుతున్నాడు. అందువల్ల ఈయన జీవోత్సవమే ఆత్మను కోల్పోయినటువంటి వ్యక్తిగా పలుకుతున్న ఈ మాటలు బలహీన స్వరాన్ని, బలహీన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. కనుక ప్రభువారు అటువంటి బలహీనతో ఎందుకు మాట్లాడుతున్నది మనం గమనించినప్పుడు, సంఘము ఎప్పుడైనా బలహీనత ఉన్నప్పుడు, ప్రతినిత్యము లోక సంబంధం పోరాడుతున్నప్పుడు సంఘము కూడా తన విజ్ఞాపన ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. కీర్తన 102వ అధ్యాయంలో అదేవిధంగా మనం చదువుకున్నప్పుడు ఆ యొక్క వాక్య భాగంలో ఆ వాక్యం యొక్క ముఖ్యమైన ఉద్దేశం సంఘము ఆపత్కాలంలోనూ ప్రతి విషయంలోనూ విజ్ఞాపన ప్రార్థన చేయవలసి ఉంది. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడే ప్రభువారు కూడా తన తండ్రికి ఒక పాపిగా, ఒక మానవుడిగా సిలువపై ఎక్కినటువంటి ఒక నిర్దోషి అయినప్పుడు కూడా దోషిగా నిలబడ్డాడు. కనుక ఒక పాపిగాను, ఒక మానవుడుగాను ప్రభువుని వేడుకుంటూ విజ్ఞాపన చేస్తూ తన జీవితాలను ప్రక్షాళన చేయటకు ఆయనను పదే పని కోరుకోవాల్సిన అవసరత ఉందన్న విషయాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నారు. 102వ కీర్తనలో యెహోవా నా ప్రార్థన ఆలకింపము, నా మర నీ యొద్ద రానిము, నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకము, నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకము. ఇదే ఈ రోజున ప్రభువారి దృష్టిలో ఆయన ఆపత్కాల సమయంలో తండ్రి అయిన దేవుడు తన చేయి విడిచి వెళ్ళటం ఇక్కడ మనం అంచనా వేసుకోవాల్సినటువంటి స్థితి. కనుక ఈ సంఘము ప్రతినిత్యము తన విజ్ఞాపనలో ఆ సంఘ సర్వీసులో అనుసరించవలసిన విధానం ఉందనే విషయం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ప్రభువారు పలికినటువంటి మాటలో 5వ మాట నేను దప్పికొనుచున్నాను. దప్పికొనుట అనే విషయం మనం అర్థం చేసుకున్నప్పుడు ఎలాగో దప్పికొనటం అనేది దప్పిక అంటే నీరు లేక దప్పిక. 2 అర్థాలు కూడా దీనిలో మనం అర్థం చేసుకుంటాం. ఒకటి నీటి కోసం దప్పిక, రెండోది నీరుగా ఉన్నటువంటి అనేకమైన ఆశలు, ఆకాంక్షలు నెరవేరకపోవడం వల్ల దప్పిక. ఇక 2 విషయాలు చూసుకున్నప్పుడు నీరు గురించి చెప్పినప్పుడు ఆయన హింసలకు గురైనప్పుడు శారీరకంగా ఆయన బలహీనై ఉన్నాడు. ఆయనకు నీరు అవసరం, చాలా అవసరం ఉంది. ఆ శిలువపై ఎక్కినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు 2 రకాలుగా ఆయన నీరు తాగించడానికి ప్రయత్నం చేశారు. ఒకటి హిస్సోపు చిరకను ఆయనకు అందించినప్పుడు దాన్ని తిరస్కరించారు. కారణం ఆ హిస్సోపు చిరక ఒక రకమైనటువంటి ద్రావకం లేదా ఒక రకమైన ద్రవం. అది నోటికి అందినప్పుడు శారీరక బాధలు మర్చిపోయి నొప్పి తెలియకుండా ఉంటుంది. దానికోసం వారు ఆ రోజున అటువంటిది ద్రవాన్ని త్రాగించుతారు. కానీ యేసుప్రభు వారు దాన్ని తిరస్కరిస్తారు. కారణం తాను పొందుతున్నటువంటి శ్రమలు, బాధలు, ఆ నొప్పి సంపూర్ణంగా తెలిసి అంగీకరిస్తున్న కనుక దాన్ని అనుభవించడానికి ఆయన సిద్ధపడ్డాడు. 2వ సందర్భంలో ఆయనకి ఒక చిరక పుంజుతో నోటికి దాన్ని అందిస్తారు. అప్పుడు దాన్ని మాత్రం ఆయన స్వీకరించినట్టుగా మనం బైబిల్ వాక్యం చదువుకుంటాం. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా నీటి దాహంతో చివరి దశలో అలాగ మానించడం చేయకూడదు. దానివల్ల కొంత ఏదో లోపంతోనో ఏదో ఒక కోరికతోనో మరణించేటువంటి అభిప్రాయం కలుగుతుంది. అందుకని ఏది మిగిల్చలేదు, సంపూర్ణంగా ఇష్టపడి మరణించడం చెప్పడానికి ఆ దాహాన్ని తీసుకున్నారు. అయితే చిరకపుంజి ద్రాహం ఆయన సరిపోయేది కాదు. కానీ ఆయనే ఒక సందర్భంలో అంటారు, నేనే జీవజలాన్ని అంటారు. అప్పుడు తండ్రి అయిన దేవుడు మోషేతో అందరికీ దాహం అయినప్పుడు ఆ కొండను తో మాట్లాడమన్నప్పుడు మోషే వెళ్ళి మాట్లాడినప్పుడు ఆ కొండను కొట్టినప్పుడు ఆ కొండ నుండి జలం చింది అనేక మందికి మార్గం వచ్చింది. అనేక మంది దాహం తీసుకున్నారు. మా సమరస్థితికి వచ్చినప్పుడు నేనిచ్చే దాహం వల్ల మరి అన్నాడు ఇప్పుడు కూడా దాహం ఎవరికి ఇంకా అవ్వదు అని చెప్పినటువంటి సందర్భం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అటువంటి ఆయనకు ఉన్నటువంటి దాహము ఏంటనేది ఈ సందర్భంగా మనం గమనించాలి. కనుక ఇవన్నీ ప్రవచనసారమైనటువంటి కార్యక్రమాలు తండ్రి దేవుడు మనకు అందిస్తున్నప్పుడు సంఘమునకు పరిపూర్ణమైనటువంటి గుర్తింపు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్న ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచ్చి మనం చదువుకున్నప్పుడు పరిపూర్ణంగా ఉండాలని మనం కోరుకుంటున్నాడు. మనం పరిపూర్ణ అవ్వాలని తండ్రి దేవుని యొక్క సంకల్పాన్ని ప్రభువారు మనకి ఈ విధంగా చూసినప్పుడు మనుషుల్లో మన మధ్య ఎటువంటి గుర్తింపు కలిగి ఉండాలని కోరుకున్నారంటే లోక సువార్త 6వ అధ్యాయం 31వ వచనం చదువుకున్నప్పుడు మనుషుల నుంచి మీరు ఏమి కోరుకుంటున్నారో మీరు వారికి అది చేయడం అనే సంకేతం మనకిస్తారు. మనం మనుషుల మధ్య సంకేతంలో ఎటువంటి గుర్తింపు పొందుతున్నామంటే క్రైస్తవుడు గుర్తింపే రావాలి తప్ప క్రైస్తవుడు మరొక గుర్తింపు రావటం మంచిది కాదు. దేవుని మనిషికి ఉండాలి తప్ప వేరే మనకి గుర్తింపు రావటం మంచిది కాదు. దేవుని రాజ్యానికి వారసులు అయ్యేవాడు ఆ వారసత్వ విధానం దేవుని ద్వారా పొందుకోవడానికి సిద్ధపడి దాని గురించి మాట్లాడాలి. అందువల్ల సంఘము అటువంటి వారిని తయారు చేసేటువంటి క్రమం ఉంది. కనుక సంఘ సర్వీసులో భాగంగా సంఘము ఈ పరిచర్యకు నాంది పలకాలి. ఈ పరిచర్య వల్ల అనేక మందికి సువార్త చెప్పడానికి నాంది పలుకుతారు. సంఘము ద్వారా సువార్తికులు బయలుదేరాలి. ఇది దినదినము అనేక మందికి మార్గదర్శకం ఉండాలి. యేసుప్రభు వారు మరణానంతరం అనేక మంది శిష్యులు ప్రపంచవ్యాప్తంగా చెదిరి అనేక చోట్లకు వారు పయనించి ఈ దేవుని సువార్తను ప్రకటిస్తున్న విధానం మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుప్రభు వారి దాహము మరేదో చెప్పినట్టుగా ఇది మనుషులతో శారీరకంగా అయ్యే దాహం కాదు, కానీ ఆధ్యాత్మికంగా పరలోక రాజ్యంలో చేర్చబడేంత వరకు ప్రతి మనిషి మనకు అప్పగించిన బాధ్యత నెరవేర్చి అందరూ అక్కడ చేర్చబడినప్పుడు ఆ దాహం పరిపూర్ణం అవుతుంది. కనుక పరలోక రాజ్యం సమీపించింది కనుక మారు మనసు పొంది పశ్చాత్తం పండి అని చెప్పినప్పుడు మరి మారు మనసు పొంది పశ్చాత్తం పొంది దేవుని రాజ్యానికి అడుగు పెట్టినప్పుడే ఆయన రెండో దాఖలు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ పరలోక రాజ్యం చేర్చడానికి మనం తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు మనందరం సిద్ధపడి ఉన్నప్పుడు ఆ యొక్క దాహము పరిపూర్ణమవుతుందనే విషయం ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. 6వ మాటగా ప్రభువారు చెప్పే మాట సమాప్తమైనది, ముగించబడింది, ది ఎండ్ అంటాం. ఆయన పలికినటువంటి ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఏది ముగించబడింది అనేది, ఏది సమాప్తమైనది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఏది సమాప్తమైనదంటే మొదటగా మనం అర్థం చేసుకోవాల్సింది శుభవార్త చెప్పటం సమాప్తమైనది. పాత నిబంధన కాలం నుంచి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం నుండి సాతాను మడిమీద కొట్టేటువంటి స్త్రీ సంతానం వస్తుంది అని చెప్పినప్పుడు అందరూ ఆ స్త్రీ సంతానమైనటువంటి మెస్సియా వస్తున్నారు. ఆయన వచ్చినప్పుడు చేసేది ఇక్కడ ఈ పని. ఆయన వస్తారు, పలానా ప్రాంతంలోనూ పలానా స్థలంలోనూ పలానా వ్యక్తిగాను ఇలాగూ జన్మిస్తారు, ఈ పనులు చేస్తారు అని ప్రవచనాల ద్వారా అనేక మంది చెప్పబడ్డాయి. అవన్నీ ఈ రోజున నెరవేర్చబడ్డాయి. ఈ రోజున ఈ మరణం పొందిన క్షణం నుంచి ఆయన గురించి మాట్లాడే స్వార్థ ప్రచారం ప్రారంభమవుతుంది. అనగా క్రైస్తవ విశ్వాసం లోకానికి పరిచయం అవుతుంది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. శుభవార్త చెప్పడం ముగించబడింది. అదేవిధంగా దేవునితో విడిచి ఏ మనిషి కూడా ఉండటం సాధ్యపడదు అనేటువంటి విషయం ప్రతి మనిషి స్పష్టంగా అర్థం చేసుకునేటువంటి సందర్భం. ఒకనొక సందర్భంలో దేవుడు అవసరమైతే మనుషులను వారిని పాప క్షమాపణ నుంచి వారి పాపం నుంచి రక్షించడానికి కొన్ని సందర్భాలు వాళ్ళు విడనాడతారు. దానికి కూడా సిద్ధపడి ఉండాల్సిన సందర్భం ఉంది. విడనాడినప్పుడు పొందేటువంటి అనుభవాలు కూడా ఈ సందర్భంగా మనకు చెప్పబడ్డాయి. వాటిని కూడా హెచ్చరిక రూపంలో ఇంకా దేవుడు మనుషులను దూరం చేసుకుంటాడు అనేది ఇంకా ఉండదు అనేది ఇక్కడ ప్రభువారు మనతో చెబుతున్నటువంటి మాట. పూర్వకాలంలో 400 సంవత్సరాల పాటు మలాయి గ్రంథం నుండి మత్తయి సువార్త వరకు ఈ మధ్యకాలంలో దేవుడు మనుషుల మధ్య ఉన్నటువంటి ఈ అనైక్యత వల్ల కొన్ని సంవత్సరాలని మాట్లాడలేదు. ఆ క్రమంలో ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని తిరిగి ఆయన మాట్లాడడం మొదలుపెట్టారు. ఇకపై ఎప్పుడు కూడా తాను ఎవరిని విడిచిపెట్టి దూరంగా ఉండేటువంటి అవకాశం దాని యొక్క దాన్ని అంతటితో సమాప్తం చేసినటువంటి విషయాన్ని ఈరోజున మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అనేకమైన విషయాలు మనం చర్చించుకోవచ్చు. కానీ ప్రభువారు తన యొక్క ఈ పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని మనకిచ్చే ఈ క్రమంలో ఒక మానవుడిగా తను అర్పించినటువంటి ఆ రక్తము వలన సంపూర్ణమైనటువంటి పాప క్షమాపణ కలిగించడం కాకుండా సంపూర్ణంగా ఎటువంటి మనుషుల మధ్య పూర్వ పాపం సంబంధించినటువంటి ఏ పాపం వారి మీద ఆరోపించకుండా అన్నిటిని ఒక దెబ్బతో కొట్టివేస్తున్నారు. మనుషులు ఇకపై ఏ పాపానికి బానిసలు గారు, ఏ దానికి కూడా వాళ్ళు వ్యక్తిమైనటువంటి దోషులు గారు. కనుక మన జీవితానికి మనమే ప్రత్యక్షమైన ఉత్తరవాదులకు మనం ఉంటున్నాం. వాటిని మనం తెలిసి చేసే పాపానికి దూరంగా ఉండాల్సిన అవసరం గురించి ప్రత్యేకించి పూర్తవుతుంది. లోకా సువార్త 12:58 ఒక మాట అంటారు, ఆయన అర్పించినటువంటి శ్రమల బాప్తిజం పూర్తయిందే అని చెప్పాలి. ఆయన మనుషుల యొక్క పాపక్షమాపణ కోసం, పాపమును రద్దు చేయడం కోసం ఆయన పొందినటువంటి శ్రమలు, వేదనలు, కన్నీరు, రక్తము, అర్పణ, శరీరము ఇవన్నీ అర్పించుంటారా? ఇంకా మరొకసారి ఇటువంటి శ్రమలు ఏ ఒక్కరు కూడా భరించవలసిన అవసరం లేదని, దాన్ని పూర్తి చేసింది కనుక ఇక సమాప్తమైనది అని చెబుతున్నారు. కనుక తన జీవితంలో ఏదైతే చేయాలనుకున్నారో అవన్నీ సంపూర్ణంగా నెరవేర్చి, ప్రవచనాల నిబంధనలు అన్నిటి కూడా నెరవేర్చి వాటి ముగింపించారు. మెస్సియా వస్తే భూమి మీద చేయవలసిన కార్యక్రమాలు అన్నీ కూడా తను చెప్పి చేయించిందని ముగించారు. మనుషులకు అవసరమైనటువంటి ప్రాథమికమైనటువంటి పాపం నుంచి మరణ భయం అనేది లేకుండా దాన్ని ముగించారు. ప్రాముఖ్యమైనటువంటి అనేకమైన విషయాలు, కొత్త సాంప్రదాయాలు ఆయన ప్రారంభించారు. ఇవన్నీ కూడా ఆయన మరణంతో సమస్తమును ముగించబడి కొత్తగా క్రైస్తవుడు పుట్టుకొచ్చినటువంటి ఈ విధానం మనం జ్ఞాపకం చేసుకోవాలి. సువార్తకు నాంది పలికారు. సువార్త నాంది ఏంటంటే ఆయన మరణించితే తప్ప అది సాధ్యపడదు. మరణించినప్పుడే తాను యొక్క పలకినటువంటి మాట, పలికినటువంటి ఆలోచనని కూడా నెరవేర్చబడతాయి. బ్రతికి ఉన్నప్పుడు ఏది కూడా నెరవేర్చబడదు. కనుక సంపూర్ణంగా విధేయత చూపుతూ సమాప్తమని పలుకుతున్నారు. సంఘపరం కూడా మనం మన యొక్క సంఘ జీవితంలో ఈ పునరుద్ధాన జీవితానికి సంబంధించి తిరిగి మనం ఉన్న దోషమత్వం క్షమాపణ పొంది తిరిగి కొత్త జన్మని ఎత్తాల్సిన సందర్భం గురించి మనం విశ్వాసులకు బోధించవలసిన ఆ సంఘ పరీక్షలో విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా 7వ మాట ప్రభువారు మాట్లాడేది, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను. 6 మాటలు ప్రభువారు చెప్పదలుచుకునేది పూర్తి అయిపోయింది, సమాప్తం అయిపోయినది. 7వ మాటగా ఇది ఒక మానవుడిగా పలుకుతున్న మాటలుగా మనం భావించాలి. కారణం యూదులకు సాంప్రదాయం ఉంది, తల్లి అయిన వారు తన కుమారులకు తమ జీవితంలో అంచె దశలో ఈ మాట పలకమని చెబుతారు. వారికి అట్లా బోధిస్తారు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. మానశీలు ఉన్నప్పుడు, వారు చివరి దశలో ఉన్నప్పుడు ఈ మాట పలికి తన సంపూర్ణ జీవితాన్ని దేవునికి విధేయత చూపించమని అడుగుతారు. ఇలా సంపూర్ణమైనటువంటి సమర్పణ, సంపూర్ణంగా విధేయత, సంపూర్ణ సంసిద్ధత ఇక్కడ మనం ప్రభువారు ప్రకటిస్తున్న విధానం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా తన అయినటువంటి మరియ కూడా తన కన్యగా ఉన్నప్పుడు గర్భం ధరిస్తామని గాబ్రియల్ దూత చెప్పినప్పుడు కూడా మరియ కూడా అప్పుడు సంపూర్ణంగా లోకసువార్త 1:39 మరియ కూడా దైవ సంకల్పం లోబడి సంపూర్ణమైన సంసిద్ధత వ్యక్తం చేసిన విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా యోసేపు కూడా మరియ తల్లిని గర్భవతి అయిన తెలిసినప్పుడు ఆమెను విడనాడని ప్రయత్నం చేసినప్పుడు గాబ్రియల్ ద్వారా కళలో మాట్లాడినప్పుడు ఆయన సంపూర్ణ సంసిద్ధత వ్యక్తం చేసి ప్రభువుని చివరిదాకా ఆయన వెంబడించిన విధానం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాగూ అనేక విషయాల్లో ప్రభువు తన సంసిద్ధత వ్యక్తం చేసి ఈ చివరి సమయంలో కూడా తాను కూడా సంపూర్ణంగానే ఎటువంటి లోపం లేకుండా నా ఆత్మను మీకు అప్పగించుకుంటున్నాను అంటూ ఒక మానవుడిగా భౌతిక జీవితం జీవించిన వ్యక్తిగా పలుకుతున్న విషయం మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాలి. 1వ దశలోని రాసిన మొదటి పత్రిక 4:13-14 చదువుకున్నప్పుడు నిద్రించిన వారు తిరిగి లేస్తారు అనేటువంటి మాట ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను లేపబడతానని క్రైస్తవ విశ్వాస జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సందర్భంలో ప్రభువారు మనం చెప్పేటువంటి ఈ యొక్క ముఖ్యమైన భాగం ఒకటి, పునరుద్ధాన జీవితం మనకు కలిగి ఉన్నప్పటికీ ఆయన తెలుసు, కానీ సంఘము పరంగా చేయవలసినటువంటి కార్యక్రమంలో సంఘము తన సమర్పణ జీవితాన్ని గురించి ప్రకటించాలి. తన సమర్పణ ఏం చేయబోతున్నానో ప్రకటించాలి. హన్నా ప్రార్థన చేసినప్పుడు దేవునికి తాను సమయంలో బిడ్డగానే జన్మించినప్పుడు ఆ బిడ్డను తిరిగి నేను ఏం చేస్తానో అన్నప్పుడు తన సన్నిధికే తన పరిచర్యగా ఆయనకి అప్పగిస్తాను అని చెప్పినటువంటి ఆ సమర్పణ విధానాన్ని ఇక్కడ సంఘము ప్రతి సంఘంలో ప్రతి సర్వీస్లో ఉపయోగించాలి. ఈ విధంగా ప్రభువారు తన సంసిద్ధత వ్యక్తం చేశారు, తన సమర్పణ తెలియజేశారు. అదేవిధంగా సమర్పణ జీవితాన్ని మనకు కలిగి ఉండాలని ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నారు. ఈ వాక్య భాగాలు ఇంకా లోతుగా అర్థం చేసుకున్న సమయం చాలదు కనుక ఈ వాక్య భాగంలో ముఖ్యమైనది సంఘం అంతర్గత సేవా భాగాల్లో ఈ 7 ప్రాముఖ్యమైనది. 1, అందరి కొరకు క్షమాపణ వేడుకోవాలి. 2, బాప్తిజం పొందవలసిన అవసరం గురించి ఓ భరోసా కల్పించాలి. మరియు పరిచయలో పనిచేసే వారికి నాయకులను బాధ్యతలు అప్పగించాలి. సంఘము ప్రతినిత్యం విజ్ఞాపన ప్రార్థన చేయాలి. సంఘ పరిచర్య ఎప్పటికప్పుడు విస్తరణ చేస్తూ పరిచర్యను ప్రమోట్ చేస్తూ ఉండాలి. సంఘము జీవ పునరుద్ధాన్ని విశ్వసించి ఆ పునరుద్ధానికి సిద్ధపడి ఉండాలి. చివరగా సంఘము సంపూర్ణంగా సమర్పణ కలిగి సంపూర్ణ సిద్ధపడగలిగి ప్రతి ఒక్కరిని సంపూర్ణంగా చేయటకు సిద్ధపడుతూ వారిని పరిచర్యకు దేవునికి సమర్పించుకునే విధంగా నడిపించాలి. ఇవన్నీ సేవల పరిచర్యల అంతర్గత సేవా విభాగాలు. వీటిని స్వార్థగా చెప్పుకోవచ్చు, వీటిని పరిచర్య విధానంగా చెప్పుకోవచ్చు, ఇంకెన్ని రకాలు మనం చెప్పుకోవచ్చు. కానీ మనం గుర్తించవలసిన ప్రధానమైన విషయం ఒకటి, ప్రధాన యాజకుడిగా అని చెప్పినటువంటి ఆ యొక్క మాటను మొదటి మాట ప్రధాన యాజకుడిగాను, చివరి మాట సాధారణమైన మనిషి కుమారుడుగా పలికిన మాటలుగా మొదటి తండ్రి అయింది, రెండో తండ్రిని సంబోధించడంలో ఉన్న పరమార్థం ఇదేన విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాదేవా నాదేవా అన్నప్పుడు ఆయన సాధారణమైన బలహీనుడు కనుక బలహీనమైన వ్యక్తి, పాపిగా నిలబడ్డ వ్యక్తి తండ్రిని తండ్రి అని పిలవలేక నాదేవా నాదేవా అనేటువంటి పరుగే విధానం ఇక్కడ మనకు స్పష్టంగా తెలియడం జరిగింది. కనుక మనకున్నటువంటి మన అవసరాలకు సంబంధించి మన సంఘ జీవితానికి అవసరమైనటువంటి ఈ విధి విధానాలు ప్రభువారు మనకు బోధించారు. కనుక ఈ లెంట్ కాలంలో ఈ యొక్క ప్రముఖమైనటువంటి ఈ ప్రశస్తమైన ఈ 7 మాటలు మన జీవితంలో అధ్యయనం చేసుకున్న ద్వారా మేలైన జీవితాన్ని, ఉన్నతమైన జీవితాన్ని, ప్రతిష్టకరమైన జీవితాన్ని మన పాప జీవితంలో సంపూర్ణ క్షమాపణ కలిగించే ఒక క్రైస్తవుడు జన్మించేటువంటి రోజు, క్రైస్తవ విశ్వాసం పుట్టే రోజు పునరుద్ధాన జీవితం కనుక, ఆ పునరుద్ధాన జీవితంకి వెళ్ళే ముందు ప్రభు పలికిన 7 మాటలు మన జీవితానికి క్రైస్తవంలో నా పాత్రను గుర్తించడానికి, నీ పాత్రను ప్రమోట్ చేసుకోవడానికి, సంఘము పరంగా నువ్వు చేయవలసిన పాత్రను ఏ విధంగా చేస్తే అనేది నీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు చేయవలసి ఉందో అవన్నీ ఎవరికొవరు అంచనా వేసుకోవాల్సిన ఈ విధానాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని మన ఆత్మీయ జీవితానికి తృప్తికరంగా నడిపించడానికి మన తండ్రి అయిన దేవుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ కాపుదల మనందరికీ తోడుగా నడిపించే సహాయం దయచేయను గాక. ఆమేన్.